ఈరోజు మన కష్టంతో మనం ముందుకు వచ్చాం. ఇదే గాని కేంద్రం సహకరించుంటే, తెలంగాణ ప్రభుత్వం కూడా మనకు సహకరించుంటే మనకు చాలా వరకు వెసులుబాటు వచ్చేది. 60 సంవత్సరాలు కష్టపడ్డాం, సంపద సృష్టించాం హైదరాబాద్ లో. ఆ సంపదలో నేనే కారణం. ఆ రోజు కష్టపడిన దానికి కూడా ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. అంత మునుపు పెద్ద ఎకో సిస్టమ్ లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ మొదలుకొని సైబరాబాద్ కాని విమానాశ్రయాలు కాని అన్ని కూడా ఆ రోజు నేనే శ్రీకారం చుట్టాను తెలుగు జాతి కోసరం. అదే మరిగా అది అయిన తర్వాత ఇక్కడికి వస్తే నేను ఒకటే ఆలోచించాను, ఒక్కోసారి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. ఒక కుటుంబ పెద్ద కుటుంబం కోసం చేస్తే అందులో ఒక ఎవరో ఒక వ్యక్తి ఆ ఆస్తులని తీసుకుని మిగిలిన వాళ్ళకి అన్యాయం జరిగితే అప్పుడు ఆలోచించినప్పుడు గొడవ పడి సాధించలేకపోతే ధైర్యంగా ముందుకు పోయి మళ్ళీ దానికంటే మిన్నగా చేయాలి, దేశంలో నెంబర్ 1 గా తయారు చేయాలని రాత్రి మగుళ్ళు కష్టపడ్డారు. అందుకే ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. కానీ ఈరోజు వీళ్ళందరూ మళ్ళా మన మీద పడుతున్నారు. సహాయం చేయవలసిన వ్యక్తులు సహాయం చేయలేదు, రావలసిన ఆస్తుల పంపకం జరగలేదు. సుప్రీంకోర్టు 58% మనకు ఆస్తుల్లో వాటా రావాలి, జనాభా ప్రకారం ఇవ్వాలని చెప్పినా కేంద్రం సహకరించలేదు. వీళ్ళు కూడా సహకరించకపోతే మళ్ళా మొదటికి వచ్చే పరిస్థితికి వచ్చాం. కడాన మనం ఇచ్చిన కరెంటు 5,000 కోట్ల రూపాయలు అప్పు పెట్టి ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా మనల్ని బాధ పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఆలోచించాను ఒక సమయంలో ఎందుకు 2 రాష్ట్రాల మీద గొడవలు, తెలుగు జాతి ఒకటే, ఇద్దరం ఉందాం, ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉందాం, సమస్యలు పరిష్కారం చేసుకుందాం అని ఆలోచిస్తే వీలు కాదనే పరిస్థితికి వచ్చారు. మీరు ఒకసారి చరిత్ర చూడండి, నరేంద్ర మోడీ గారు మనతో బాగున్నంత వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా బాగున్నాడు, అప్పటి వరకు విభేదాలు పెట్టలేదు. ఇక్కడికి వచ్చారు రాజధాని నిర్మాణం కోసం వచ్చారు ఫౌండేషన్ కి. ఆ రోజు వచ్చినప్పుడు అనౌన్స్ చేయకుండా మళ్ళా వేరే వాళ్ళతో చెప్పాడు, నేను 500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం నుంచి ఇవ్వాలనుకున్నాను, కానీ నరేంద్ర మోడీ గారు ఏమనుకుంటారో తెలియదు కాబట్టి నేను ఇవ్వలేదని చెప్పి ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడైతే నరేంద్ర మోడీ పైన మనం డిఫర్ అయ్యామో అప్పుడు ఈయన కూడా డిఫర్ అయ్యి ఇంకా వెహిమెంట్ గా పనిచేయడం మొదలు పెట్టాడు మన మీద. మా తమ్ముడు చెబుతా అయినా ఏమీ చేయలేరు. కానీ సమస్య ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధిలో పోటీ పడలేరు. పడ్డారా అభివృద్ధిలో, సమక్షంలో పడ్డారా లేకుంటే పరిపాలనలో పడ్డారా? కానీ ఒకదాన్ని కావాలని అక్కడ మాత్రం సెంటిమెంట్ విషయం మాట్లాడుతూ ఇక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. గద్దల మారిగా మన రాష్ట్రం మీద వాలారు. ఒక పక్క మోడీ సీనియర్ మోడీ, ఇంకో పక్క తెలంగాణ మోడీ, ఇంకో ఆయన ఇక్కడ ఒక మోడీ ఉన్నాడు, కోడి కత్తి మోడీ. ముగ్గురు కలిశారు, ముగ్గురు కలిసి ఈరోజు మన మీద పడి ఈ రాష్ట్రం అభివృద్ధి కాకూడదు, దీనికి ఒక స్వార్థం ఉంది, కేంద్రం సహాయం నిరాకరణ చేశారు. కానీ మనం ముందుకు పోయాం, అది నరేంద్ర మోడీకి మింగుడుపడడం లేదు. ఇంకో పక్క తెలంగాణలో ఆస్తులన్నీ వదులుకున్నాం, ఆదాయాన్ని అక్కడే వదులుకున్నాం. మనం విభజన జరిగిన సమయంలో 54% ఆదాయం తెలంగాణకు, 46% ఆదాయం మనకు, జనాభా 58% మన దగ్గర ఉంటే 42% అక్కడ. ఆ పరిస్థితిలో మనం ప్రారంభిస్తే ఈరోజు తెలంగాణలో 1 లక్ష రూపాయలు ఇచ్చారు రైతు రుణమాఫీ, మనం 1,50,000 రూపాయలు ఇచ్చాం. మా డాక్రా సంఘాలకు డబ్బులు ఇవ్వలేదు, మన డాక్రా సంఘాలకు డబ్బులు ఇచ్చాం. 4.5 సంవత్సరాల్లో 200 రూపాయలు 2,000 రూపాయలు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోతున్న ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి యువనేస్తం ఇచ్చాం, అన్నా క్యాంటీన్లు పెట్టాం. అదే మరిగా వాళ్ళ ఒక రైతులకే బీమా ఇస్తే ఈరోజు బీమా అందరికీ ఇచ్చాం,
5 లక్షలు ఇచ్చాం, 2 లక్షల రూపాయలు ఇచ్చాం, రైతులకు కూడా ఇచ్చాం. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతే ఇప్పుడు అభివృద్ధిలో పోటీ పడలేక, సమక్షేమంలో పోటీ పడలేక మన రాష్ట్రం పైన దాడులు చేయడానికి వస్తారంటున్నారు. మొన్నే అన్నాడు, ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక చరిత్ర. తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఢిల్లీలో చెప్పారు, మేము ఆ రోజు జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలి, మేము కూడా అండగా ఉంటాం, మేము కూడా తప్పకుండా మేము అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదాకు పెడతామని వాళ్ళు కూడా చెప్పారు. అన్ని హామీల మీద ఇచ్చారు. ఆ విధంగా వాళ్ళుంటే ఈరోజు వీళ్ళు ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని చూస్తున్నారు. ఒక్కోసారి బాధేస్తుంది. మనమందరం కూడా తెలుగు జాతి కలిసి ఉండాలనుకున్నాం. ఎవరిని నొప్పించే విధానంతో మనం మాట్లాడలేదు. అదే కేసీఆర్ను చూస్తే ఇష్టానుసారం నోరు బారేసుకున్నారు. ఆంధ్రాలో ఉండే ప్రజల పైన, ఈ ప్రాంతంలో ఉండే నాయకుల పైన కడాను నా దగ్గర పెరిగి నేనే పెంచితే నన్ను కూడా ఏమేమి తిట్టాడో మీరే చూశారు తమ్ముళ్ళు ఆడబిడ్డలు. అలాంటివన్నీ చూస్తే బాధేస్తుంది. కానీ మీకోసం ఏ మాత్రం రాజీ లేదు. ఎన్నైనా పడతారు, ఇంకా సమర్థవంతంగా తిప్పి కొడతాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. బాధంతా కోడికత్తి పార్టీ. కోడికత్తి ఏది జరిగితే నాకేం సంబంధం అడుగుతున్నా. అతను చెప్పాడు కేంద్రం ఇమీడియట్ గా ఆయన రెస్క్యూకి వస్తారు. మొదటి నుంచి చూడండి, కేంద్రం యొక్క ద్వంద్వ వైఖరి, బీజేపీ నీతి మారణ రాజకీయం, మనతో పొత్తు పెట్టుకుని ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో వాళ్ళ సహకారాన్ని తీసుకుని సిబిఐ కేసుని ముందుకు పోనేకుండా అందులో అవినీతిని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్తూనే కావాలని అడ్డుపడి కాపాడే పరిస్థితికి వచ్చారు. సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారి మెడ మీద పెట్టి కేంద్రం రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఏదైనా చిన్న చిన్న నేరాలు జరిగితే ఆ నేరాలను ఎన్క్వైరీ చేసే అధికారం రాష్ట్రానిది, కేంద్ర ప్రభుత్వానికి అధికారం లేదు. లా అండ్ ఆర్డర్ మన సబ్జెక్ట్ ఇది. ఈ లా అండ్ ఆర్డర్ను కూడా మేమే తీసుకుంటామని ఏకపక్షంగా కోడికత్తి కేసు పైన కూడా ఎన్ఐఏ ఎన్క్వైరీ చేశారు. నేను అడుగుతున్నా, మీకెక్కడ అధికారం ఉందని అడుగుతున్నాను. మా మీద నమ్మకం లేదని కోర్టుకు పోయారు. కోర్టు ఇస్తే నాకేం అబ్జెక్షన్ లేదు, ఏ ఏజెన్సీకి ఇచ్చినా బాధ లేదు, అందులో ఏమీ లేదు కావని. కానీ కేంద్రం మీకు లేని అధికారాన్ని ఏ విధంగా తీసుకుంటారు? మా నాయకుడు చెప్పింది అది, తెలుగు వారి ఆత్మగౌరవంతో పోరాడిన పార్టీ. అదే మరి రాష్ట్ర హక్కుల్ని ఎవరు అపహరించినా, ఎవరు కావాలని దెబ్బతీయాలన్నా రాజీ లేని పోరాటం చేస్తాం. అది మా నాయకుడు నేర్పించిన, మా నాయకుడిచ్చిన స్ఫూర్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు మీరందరూ ఒకటి ఆలోచించాలి. మీకోసం 4.5 సంవత్సరాలు ఈ పార్టీ పనిచేశాం. మీరు తృప్తిగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నామంటే చేతులు పైకి చెప్పండి. మేము కష్టపడ్డామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్టీఆర్ స్ఫూర్తిగా. అవును అంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ఇప్పుడు ఈ కుట్రలు కుతంత్రాలు మీకు అర్థమైనాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కేసీఆర్ ఏదో నాకు గిఫ్ట్ ఇస్తారంట, రిటర్న్ గిఫ్ట్. అంటే మన చేతగాని వాళ్ళ తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరే చెప్పాలి, నువ్వు ఒక గిఫ్ట్ ఇస్తే 3 గిఫ్ట్లు తిరిగి ఇస్తాను తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. ఆ గిఫ్ట్ ఇవ్వడానికి వాళ్ళ తమ్ముడిని పాపం అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి కోడికత్తి పార్టీని ఐడెంటిఫై చేసుకున్నాడు. మీ ఇద్దరు కలిసినా మమ్మల్ని ఏమీ చేయలేరు, ఈ రాష్ట్రాన్ని ఏమీ చేయలేరు. మాది దృఢ సంకల్పం, ఉక్కు సంకల్పం, ముందుకు పోతాం తప్ప ఎనిక్కొచ్చే సమస్య లేదని మరొకసారి
కులాల పేరుతో చిచ్చు పెట్టాలనుకునే నాయకులకి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. ఏమీ చేయలేక ఏ ఆసరా లేక ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టాలని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేను ఎప్పుడైనా కులాల విషయంలో ఆలోచించానా? అన్ని కులాలకు సమన్యాయం చేసింది, సామాజిక న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ. అదే మరిగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఉద్యోగాలు ఇవ్వడం కానీ, సంపద సృష్టించడం కానీ అందరినీ సమానంగా చూసి ముందుకు పోయాం. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నాం, మీ మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది, ఒక చారిత్రాత్మకమైన బాధ్యత ఉంది. ఇంటికి ఒక మనిషి 75 రోజులు పనిచేయాలి. పనిచేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరి కోసరం? నా కోసరమా? కాదు, ఈ రాష్ట్రం కోసరం, మనందరి కోసరం, మన పిల్లల భవిష్యత్తు కోసరం, భావిశాలాల భవిష్యత్తు కోసరం మేము పనిచేస్తామని గట్టిగా మరొకసారి ఆమోదాన్ని చెప్పాలి. నేను అడిగేది మళ్ళీ రాష్ట్రాన్ని గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాం. Subscribe us and press the bell icon for more interesting updates.